పని ఇవన్నీ కెమెరాలు చూస్తూ ఉంటాడు వంశీ, ఇవన్నీ చూస్తూ ఉంటాడు ఇంటర్వ్యూని వల్లంనేని వంశీ. ఎంతమంది వంశీని చూశారు జలీల్ ఖాన్ అనుకున్నారు మీరు? బచ్చగాళ్ళు, యు డోంట్ నో వాట్ ఇస్ జలీల్ ఖాన్. జలీల్ ఖాన్ 2 సార్లు ఎమ్మెల్యే, టీడీపీ బెజవాడ నాయకుడు. ఒక బైట్ దీనికి సంబంధించింది సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనకు అన్యాయం జరిగితే తన కార్యకర్తను ఉరేసుకుంటారు అన్న మాట. ఇతని ఆవేదనలో ఆవేశంలో అర్థం ఉందా? ఈ ఇంటర్వ్యూ మొత్తం చూడండి. ఎందుకు రాజకీయాల్లో రావాలనిపించింది మీకు? బిజినెస్ లైఫ్లో బాగా బిజీగా ఉన్నారు కదా. చెప్పాలంటే మీరు వారం కూర్చోవాలి ఇక్కడ. ఆమె పక్కా బిజినెస్ మ్యాన్. ఫాదర్కి రాజకీయాల్లో నేను రావటం ఇష్టం ఉండేది కాదు. సంథింగ్ ఇన్సిడెంట్ మీద పట్టుదల కోసం వచ్చాను నేను. మా నాన్న వద్దన్నా నేను వచ్చాను, కానీ రాజకీయాల్లో వచ్చి మా ఫాదర్ మాట వినలేదని ఇవాళ బాధపడుతున్నా. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అవమానం జరిగింది, దాని గురించి అవమానంతో పాలిటిక్స్లోకి వచ్చాను. అవమానం ఏం లేదు దాంట్లో. మమ్మల్ని ఛాలెంజ్ చేశారు అనుకో, అవతలవాడ ఛాలెంజ్కి మాత్రం ఓడిపించే చూపిస్తాం. ఎవరైనా సరే బిజినెస్ కానీ పాలిటిక్స్లో కానీ దేంట్లో అయినా కానీ, దిస్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ మై ఫ్యామిలీ. నువ్వు ఎంతరా అంటే దాని తగ్గ ఫేస్ చేస్తాం. భయం, వెనకాడతాం, పాలిటిక్స్లో దిగాం, డబ్బు ఎంత అవుద్ది అది క్వశ్చన్ ఉండదు. అక్కడ 100 కోట్లైనా ఖర్చు పెట్టాల్సిందే, 10 కోట్లైనా ఖర్చు పెట్టాల్సిందే, 50 కోట్లైనా ఖర్చు పెట్టాల్సిందే, బట్ వీ హ్యావ్ టు గెట్ అవర్ రిజల్ట్. సో ఫార్ నేను పాలిటిక్స్లో వచ్చినాక 2 టైమ్స్ సీట్ ఇచ్చారు నాకు. 2 టైమ్స్ నేను గెలిచా, ఇంతవరకు ఓటమి లేదు నాకు. 2 టైమ్స్ కాంగ్రెస్ పార్టీ ఒక సీట్ ఇస్తారు, సీట్ ఇచ్చింది. వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చారు. ఆ రోజుల్లో విజయవాడ 3 సీట్లలో కాంగ్రెస్లో నేనే ఒక్కడనే గెలిచా, ఇద్దరు ఓడిపోయారు. వైఎస్ఆర్ పార్టీలో కూడా సేమ్ పిక్చర్. ఇప్పుడు జగన్ గారిని చూశారు మీరు దగ్గరగా, ఆయనతో ఆ పార్టీలో ఉండి. చంద్రబాబు నాయుడు గారిని చూశారు ఆ పార్టీలో ఉండి. ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదు? జగన్మోహన్ రెడ్డి ధర కురతనం ఉంది, నాట్ సూటబుల్ ఫర్ ముఖ్య సీఎం. ఆయనకి ముఖ్యమంత్రి అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. చంద్రబాబు ఈజ్ నాట్ ఫర్ అవర్ కంట్రీ, వరల్డ్ వైడ్ ఫిగర్ ఆయన. ఆయన ఒక బిహేవియర్, ఆయన వాతావరణం, ఆయన నీట్నెస్, ఆయన మెయింటెనెన్స్, ఆయన విజనరీ, ఆయన మాట్లాడే విధానం, ఆయన ఆలోచన చాలా గొప్పవి. అప్పుడు రిగ్రెట్ అనిపించిందా? వైసీపీ విడిచి టీడీపీలోకి వెళ్ళారు కదా మీరు, వెళ్లకుండా వైసీపీలో కంటిన్యూ అయ్యి ఉంటే ఇప్పటి 2019 ఎలక్షన్ పదవి ముఖ్యం కాదు కదా. నేను మంత్రి ఉన్నా లేకపోయినా మంత్రినే. ఎలాగా? భగవంతుడు ఆ గిఫ్ట్ ఇచ్చాడు. వాట్ ఐ సెడ్ బిఫోర్, నేను కింగ్ మేకర్ని. ఎలాగా? ఎలాగంటే మళ్ళీ హౌ అంటారు, బికాస్ ఆఫ్ మై క్యారెక్టర్, మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, బికాస్ మై ఫైనాన్షియల్ పొజిషన్. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి భూమికి ఆకాశం అంత తేడా ఉంది. అటువంటిది వితిన్ 1 మంత్స్ అవుటర్ ఫాల్ ట్రైన్ అని 60 crore rupees ఇచ్చారు నా కాన్షియన్స్ ఫస్ట్ అటెంప్ట్ వితిన్ 1 మంత్. ఈరోజు ఒక సుక్క నీరు రాదు. అంత చేస్తే మీ పాప ఎందుకు ఓడిపోయారు 2019లో? బికాజ్ జస్ట్ ఫ్రెష్ క్యాండిడేట్. ఈవెన్ చరిత్రలో తెలుగుదేశం పార్టీకి, ఏ పార్టీకి కూడా రాని ఓట్లు 54,000 ఓట్లు మా అమ్మాయికి వచ్చింది. కృష్ణా జిల్లాలో పార్టీ తలా ఒక దిక్కులో ప్రయాణం చేస్తూ ఉంది, గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి, ఇవన్నీ పార్టీ విజయం మీద ఇంపాక్ట్ పడదంటారా జలీల్ ఖాన్ గారు? నేను ఒకటే చెప్తా అండి, నేనైనా గ్రూపులు పెట్టేవాళ్ళైనా బాబు గారు పేరుతోనే బతకాల్సింది తప్ప మా గొప్పతనాలు అంటే నడవు. నాకు తెలిసి ఎవరు గ్రూప్ పెట్టుకున్నా ఎంత పెద్ద లీడర్ ఉన్నా వాడు వ్యక్తిగతంగా నోచుంటే వాడికి డిపాయింట్ రావు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు లోకేష్ గారి పేరుతోనే మనం ఓట్లు సాధించాలి. ఇప్పుడు మీకు బుద్ధ వెంకన్నకి పడదు, ఆ రాజకీయం నడుస్తూ ఉన్నాయి. బుద్ధ వెంకన్నకి నాకు పడకుండా ఏం లేదు, మా ఇద్దరి శత్రుత్వం ఏం లేదు. అయితే ఒకడు ఒక మార్గంలో నడుస్తాడు, ఆయన స్టైల్ వేరు, ఆయన పద్ధతులు వేరు, మా పద్ధతులు వేరు. దాంతో ఆయనతో నాకు నష్టం లేదు, లాభం లేదు. బుద్ధ వెంకన్న మీ సీటుకి ఖర్చు పేయలేదా? ఆయన వల్ల అవుద్దా? చంద్రబాబు దయా ఉండాలి, చంద్రబాబు బ్లెస్సింగ్స్ ఉండాలి, పార్టీ ఇష్టం ఉండాలి. నాగుల మీద మీ సీట్ మీద ఖర్చు పెరగదు, ఎంత కౌంటబుల్ కాదు. ఎవడైనా వాళ్లే కాదు, ఇంకా పెద్దోళ్ళు ఏం చేసినా. ఈసారి మీరే ఉంటారా లేదా మీ పాప ఉంటారా? నేనే ఉంచుంటా. తప్పు జరిగింది, ఈసారి కూడా నేనే ఉంచుకోవాలి. బాబు గారు ఏంటంటే ముస్లిం మా అమ్మాయి ఉంటే మన పార్టీకి మైలేజ్ వస్తుంది కావాలని ఆయన కోరి పెట్టాడు. అప్పుడు ఇప్పుడు వైనాట్ 175 సాధ్యం కాదంటారా వైసీపీకి? వైసీపీ పార్టీ అనేది జాఫర్ గారు దీపావళిలో హవాయి సువాయిలు కలుస్తారు కదా, ఫుర్ అని వెళ్ళిద్ది. అది ఎక్కడ పోయిందో ఎక్కడ పోయి ఆగిందో కూడా తెలియదు.
ఈ వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేస్ ఎంపీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బేస్ లేని వాళ్ళు, వీళ్ళు గాలిలో వచ్చేసినాయి. అవయసోయలు ఏం చేస్తే గాలి మీద దీపావళిలో ప్రెషర్ మీద వస్తే చూసారా అట్టా. ఇంకో ఉదాహరణ కర్ర బిళ్ళ ఉండాలి చెప్పొచ్చు వాళ్ళకి. కర్రతో బిళ్ళ ఎక్కడ కొట్టాలని అక్కడ ఇంత ధీమా ఎలా వచ్చింది పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ సంగతి మన పార్టీకి ఈరోజు 175 కాదు 200 సీట్లు ఉన్నా మా పార్టీ తెలుగుదేశం పార్టీకి ఆ క్యాడర్ ఉంది, ఆ బలం ఉంది, ఆ స్ట్రెంత్ ఉంది, ఆ చరిత్ర ఉంది. ఈ పవన్ కళ్యాణ్ సీట్ అడుగుతారు, మీరందరూ అంటే మీ పార్టీ నాయకులు మీ సీట్లను త్యాగించడానికి సిద్ధమా? ఇప్పుడు పార్టీ ఇష్టం అండి. ఒకటి మనకేంటంటే చిన్న పావుని కూడా పెద్ద కర్రత కొట్టాలి, పెద్ద రైతు కొట్టాలి. అవును, ఆయన కొన్ని సీట్లు ఇవ్వాలిగా ఇస్తారు. అప్పుడు పార్టీ నాయకులు టీడీపీ నాయకులు త్యాగాలకు సిద్ధం కావాలిగా? అదేంటండి, పార్టీ నాదా ఏంటి లేకపోతే ఇంకో నాయకులు విషయం చెప్పేది మీ పార్టీ. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా పార్టీ ఇష్టం, పార్టీని పార్టీ ఏ రకంగా కాపాడుకోవాలని ఆలోచిస్తారు తప్ప ఏ వ్యక్తికో వ్యతిరేకంగా ఆడికి సీట్ ఇవ్వకుండా ఉండదు. అవుటలోని కలుపుకుంటే పార్టీకి ఇంకా మంచిది. ఆ పాముని పెద్ద కర్రతో కొట్టాలనే ఆలోచనతో భావాలు ఉంటాయి తప్ప, ఎందుకంటే ఆయన అహంకారం మామూలుగా లేదు. వంగవీటి రాధ గారికి ఎక్కడ అకామిడేట్ చేస్తున్నారు పార్టీ పరంగా? డెఫినెట్గా ఇస్తారు ఆయనకి. ఎక్కడ ఉచిత్ బెటర్ ఉచిత్ అనేది చూస్ చేసి ఎమ్మెల్యే నేను కాదు కదండి ఇచ్చేది, చంద్రబాబు గారు ఇచ్చేది. జిల్లా లీడర్గా ఆయన అవసరం ఉంది పార్టీకి, ఆయన పార్టీని నమ్ముకొని వచ్చాడు. ఐ థింక్ చంద్రబాబు ఆయనకి తప్పనిసరిగా హైఫైలోనే ఉంచుతాడు. చంద్రబాబు గారు ఆయనకి మంచి అకామిడేషన్ చేస్తాడు, డెఫినెట్గా న్యాయం చేస్తుంది పార్టీ ఆయనకి. మీకు వంగవీటి రంగగారు కూడా మంచి ఫ్రెండ్ కదా? మంచి మిత్రుడు. మంచి మిత్రుడు దేవినేని నెహ్రూ గారు కూడా మంచి మిత్రుడు కదా మీరు? ఆయన నాతో చిన్నప్పటి నుంచి క్లాస్మేట్గా ఉన్నాడు. ఒకసారి మీకు దేవినేని నెహ్రూ కూడా టగ్ ఆఫ్ వార్ జరిగింది కదా, గొడవలు? అటువంటి ఏం లేవండి, ఏదో ఒక విషయం. నాకు అసలు శత్రుత్వమే ఎవరు లేరండి. ఇప్పుడు మీకు ఎలక్షన్ జరిగితే మీకు సీట్ ఇస్తే మీరు ఎలక్షన్ చేసుకునేంత ఆర్థిక స్తోమత ఉందా? ఆర్థిక పరిస్థితి కూడా ఏదో ఆర్థికంగా నష్టపోయారు కొద్దిగా అంటున్నారు. ఆర్థిక స్తోమత లేకపోతే రాజకీయాల్లో రాకూడదు, ఇంట్లో కూర్చోవాలి. రాజకీయాల్లో వచ్చింది కానీ ఆర్థిక స్తోమత కాబట్టి ఇవన్నీ తట్టుకుంటున్నాం. దాని గురించి నాకు అసలు థింకింగ్ లేదు, ఆలోచన లేదు. ప్రజలు నా ఎంట ఉన్నారు. టీడీపీకి రాజధాని లాంటి ఊరు ఇది కదా, అవును కదా? పట్టాభిని తీసుకునేది లోపలేస్తే ఒక్క నాయకుడైనా ఇల్లు వదిలి బయటకు వచ్చారా చెప్పండి జలీల్ ఖాన్. అది చెప్పండి, రిలాక్స్ రిలాక్స్ చెప్తాను, ఒక్క చెప్పండి చెప్పండి. చంద్రబాబు ఉన్న గుణం ఏంటంటే తగులు గొడవలు రౌడీజం దెబ్బకు దెబ్బ ఆలోచన కలిగిన నాయకుడు కాదా? మీ కృష్ణా జిల్లా నాయకులు సంఘీభావంగా వచ్చింది ఎక్కడ మిస్టర్ జలీల్ ఖాన్? గన్నవరం పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్తే పట్టాభిని చంద్రబాబు నాయుడుకు పిలుపునిచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటే ఒక్క నాయకుడు కూడా రాలేదు. కేసు లేని చిన్ని ఇంకా ఒకరిద్దరు కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్కి సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు పేర్లు చెప్తే సగం పేర్లు విజయవాడ ఉన్నారు కదా, సగం మంది. ఆ రోజు ఎందుకు పోలేదు, భయమా? మీరు ఎందుకు వెళ్ళలేదు అనేది ఎవడైతే వెళ్ళలేదో నేను నాయకుడు అని చెప్పుకుంటున్నారు పేదవాళ్ళు, వాళ్ళని అడగాలి నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని. నన్ను అడిగితే ఏం చెప్తా, నేను ఉంటే మాత్రం నేను దెబ్బలైనా తింటా అవతలన్నా గ్యారంటీ చేసేవాడిని. అవునా? దెబ్బలైనా తింటా నేను వెనకాడను, బట్ వాళ్ళ సంగతి చూస్తా గ్యారంటీగా. మీకు వార్నింగ్స్ వస్తుంటాయా ఏదో ఒకటి? అది గట్టిగా మాట్లాడుతున్నావు జాగ్రత్త. గట్టిగానే మాట్లాడతా, మాట్లాడుతున్నప్పుడు ఏదైనా వార్నింగ్స్ వచ్చాయా? నాకు అసలు కౌంటర్ ఇవ్వడు ఎవడు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళ జాతకం అంతా నాకు తెలుసుగా. ఇక్కడ జాతకాల విషయం కాదు మిస్టర్ జేకే, దమ్ము విషయం. దమ్ము కార్యకర్త క్యాడరు ధైర్యంగా అధికార పార్టీని మోటుకోవాలంటే ఇప్పుడు టీడీపీ నాయకులు ధైర్యంగా ఉండాలి. సపోజ్ వంటల్లో ఉంది, నన్ను నమ్ముకొని నాకు లైక్ చేసేవాళ్ళు పోలీస్కి కానీ ఇంకో రకంగా కానీ వైసీపీ ఎవరికైనా ముట్టుకోమనండి, పార్టీ దయామ్ అనేది చూపిస్తా. ఈ షో మై షో, నా కార్యకర్తకి ఇట పట్టుకున్నాడా వాడి సంగతి చేస్తా. ఎంతవరకు వెళ్తాడు? వంశీ తొడగొడుతున్నాడు కమాన్నని. తోడ ప్రతి ఓడు ఇంట్లో కొట్టాడండి, బయటకు వచ్చి కొట్టాలి తోడ. మైక్ ఉందని ఏదో మాట్లాడుకుంటాం కాదు ప్రెస్ వాళ్ళకి, బయటకు వచ్చేసి చూడాలి, చూపించాలి ఆ తడాక. వంశీ కాస్త ధైర్యవంతుడే కదా. ఎవరు చెప్పారు? మీరు ఆయన ధైర్యం ఎక్కడ చూశారు? ఆయన ఫైట్ చేశాడా ఎవరికైనా ఈ పెదాళ్ళు? నేను ఇందాకే చెప్పే హవాయి సువాయి గాళ్ళని, మైక్ ఉందని ప్రెస్ ఉందని ఏదో మాట్లాడుతుంటారు. అందరికీ హవాయి సువాయి అని అన్నట్టుగా వల్లమ్నేని కూడా అంటే అన్నాడు అనుకోండి, పట్టాభికి పట్ట పరిస్థితి మీకు పడుతుంది చూడండి. పడితే అరే నేను అప్పుడు బతకను,
నేను బతకాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఎవడైనా కెలుక్కున్నాడా వాడు సావు, వాడు కోరుకున్నట్టు సావు అంటే నాశనం అయిపోతాడు. నేను దెబ్బకి ముందే దేవుడే దెబ్బ వేసేస్తాడు అడిగి, అది చరిత్ర. అమాహామిలతో తగులేసుకున్నా నేను, వీళ్ళేది చిల్లరగాడు. అటు మీరు గన్నవరం వెళ్ళి పోటీ చేయండి. శుభ్రంగా నా కాంటెస్ట్ పెట్టి గన్నవరం ఎందుకు వెళ్ళాలి నేను? చంద్రబాబు గారు ఈ ప్రెస్ మీట్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గన్నవరంలో వల్లంనేని వంశీకి రైట్ పర్సన్ ఇచ్చని అని చెప్తే, చంద్రబాబు గారు ఆదేశిస్తే ఆయన ఎక్కడ ఉంచమంటే అక్కడ ఉంచుంటా. వంశీ మీద వంశీ ఉంచుంటా. కొంచెం గొప్ప అడ్రస్ ఆఫ్ మై లీడర్ ఆలోచించి చెప్పండి. ఇవన్నీ కెమెరాలు చూస్తూ ఉంటాడు వంశీ, ఇవన్నీ చూస్తుంటాడు ఇంటర్వ్యూని వల్లంనేని వంశీ. ఎంతమంది వంశీని చూశారు? జలీల్ ఖాన్ అనుకున్నారు మీరు బచ్చగాళ్ళు. యూ డోంట్ నో వాట్ ఈస్ జలీల్ ఖాన్. పట్టాభి విషయం తెలుసుగా. పట్టాభికి నాకు కలుగుతారండి బ్రదర్. ఆయన కష్టపడ్డాడు పాపం, అమాయకుడు, ఏదో భార్యాభర్తల్లో భార్యతో పిల్లతో ఉంటున్నవాడు. ఆడిని కొడతాం కదండి, మగాడిని కొట్టాలండి. మగాడిని కొడితే తెలుసుద్ది, మగాడు చూపిస్తాడు అవతల. ఏదో పాపం ఆయన చెప్పి అధికార ప్రతినిధిగా పార్టీలో ఉండి ఏదో పార్టీ కోసం మాట్లాడతాను కొట్టే పెద్ద గొప్పతనం అలా ఎంతమంది బెదళ్ళ రౌడీలు వచ్చారు. వీళ్ళు రౌడీలా వీళ్ళు? అంటే వల్లంనేని వంశీకుడు ఏంటంటే, అరే వైఆర్ నాటే వైబాయ్ జాఫర్ బాయ్ వాళ్ళు ఫ్రమ్ 2 మినిట్స్ టేకింగ్ వంశీ వంశీ. వాట్ ఈజ్ వంశీ? నథింగ్ యార్. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ చంద్రబాబు అండ్ ఎన్టీఆర్. ఇట్స్ ఎ టాయ్ ఆఫ్ చంద్రబాబు అండ్ ఎన్టీఆర్. వాళ్ళు లేకపోతే ఎక్కడ ఉన్నారు వీళ్ళు? పోలీసు అన్నదండ, పోలీసుని అక్కడ పక్కన ఎక్కడ గ్రౌండ్లో నుంచో పెట్టండి. వైసీపీ సంగతి 5 నిమిషాల్లో తెలిసేస్తారు తెలుగుదేశం వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళకి చేతగా కాదు. తెలుగుదేశంలో ఏంటంటే ఫోర్స్, పోలీస్ ఫోర్స్ అట్ అయిపోయింది. కిక్ అంటే ఏదైనా మాట్లాడితే తీసుకెళ్లి కేసులు పెట్టడం, ఎస్సీ యాక్ట్ కింద పెట్టడం ఇష్టం సరిగా చేస్తున్నారు వీళ్ళు. ఎవడైనా మళ్ళీ దాంతో జాగ్రత్త ఉండగా తప్పట్లేదు. ఖాన్ భాయ్, ఇప్పుడు దాకా మీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్యే అయ్యారు మీరు. ఈసారి మళ్ళీ మీకు అవకాశం ఇస్తే మళ్ళీ ఓటు అడుగుతారు. ఎందుకు ఓటు వేయాలి చెప్పండి, ఏం ఒరిగింది మీకు? నా కోరిక ఏంటంటే, ఇక్కడి నుంచి రామరపాడికి వెళ్ళాలంటే జనరల్గా 1 అవర్ పడుతుంది. ఒక హార్ట్ పేషెంట్ కానీ, డెలివరీస్ కానీ, లేకపోతే ఏదైనా సీరియస్ కేసు కానీ, కడుపు నిప్పు కానీ, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మంచి బతుకు. అటువంటి పరిస్థితి ఉందా విజయవాడ సిటీలోనే? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1 టౌన్లో ఉన్నాం. మీ ఆశ ఆకాంక్ష తీరాలి, మీ నియోజకవర్గ ప్రజలకు ఆ బాగు జరగాలని మనసారా కోరుకుంటూ మీకు అవకాశం ఇచ్చిన ఖాన్ భాయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.